గురువుగారు ఇంటి నిర్మాణం చేసేటప్పుడు నైరుతి భాగం వైపు కిటికీలు పెట్టవచ్చా? యాక్చువల్గా నైరుతి వైపు పెట్టడమే కరెక్టు, కానీ వాస్తు నియమాలలో నైరుతి తలుపులు కానీ కిటికీలు కానీ పెట్టకూడదని ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా నైరుతి వైపు తలుపులు పెట్టవద్దు, కానీ కిటికీలు పెడితేనే బెటర్. ఎందుకంటే మనకి వచ్చే గాలి నైరుతి నుండి ఈశాన్యానికి, దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి, లేదా పడమర నుంచి తూర్పుకి వీస్తూ ఉంటుంది. సంవత్సరంలో 70% ఇంతే. మనం నైరుతిలో కిటికీ పెట్టకుండా ఆ మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి వదిలేసి ఈ పశ్చిమంలో వాయువ్యం వైపు పెట్టినప్పుడు వీటి నుంచి అసలు గాలి రాదు మనకి. నైరుతి మూస నైరుతిలో రెండు ఉంటాయి, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి. ఇక్కడ మనం కిటికీలు ఏవి పెట్టకుండా మంచాలు అవన్నీ వేసి పెట్టేసి వార్డ్రోబ్స్ అన్నీ పెట్టేస్తాము, వాటి నుంచి గాలి రాదు మనకి. సో ఈ గదిలో ఒక 12x14 12x16 గది ఉందనుకోండి, నైరుతి గది. అది నైరుతిలో తల కిటికీ పెట్టవలసి వస్తే ఈ గదికి నైరుతిలో పెట్టడం అన్నమాట. అక్కడ పెట్టకుండా ఈ అటు చక్కన ఇటు పక్కన పెట్టినప్పుడు నైరుతి నుండి వీచే గాలి రాకుండా కేవలం మనం కిటికీలు ఎక్కడ పెడతాం అక్కడి నుంచే వస్తుంది గాలి. ఈ నైరుతి ఎక్స్ట్రీమ్ కార్నర్కి ఉండే గాలి అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంది, అంటే అక్కడి నుంచి చలనం లేకుండా స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అవ్వటం వల్ల ఇప్పుడు నిలకడగా ఉండే గాలి కానీ నిలకడగా ఉండే నీరు కానీ విషతుల్యం. నీరు ఫ్లో ఉంటే అది పర్ఫెక్ట్, ఫ్లో లేకుండా ఒకే దగ్గర నిశ్చలంగా ఉన్నప్పుడు అది విషంగా మారిపోతుంది. క్రిమి కీటకాలు అన్నీ వచ్చి జాయిన్ అయితే దోమలు ఇదంతా కూడా పొల్యూషన్. అట్లాగే ఈ డిస్టర్బ్ కాకుండా ఒక్క దగ్గర గాలి నిశ్చలంగా ఉన్నప్పుడు నైరుతి మూలన అదంతా కూడా పొల్యూట్ అవుతుంది మనకి. సో అదే కిటికీ మనం నైరుతి వైపు పెట్టామనుకోండి, ఇటు నుంచి గాలి వచ్చినప్పుడు ఇది ఇటు కొట్టేస్తుంది, మనకి ఫ్రీ అయిపోతుంది. కానీ మనకి వాస్తులో అట్లా చెప్పలే. ఈ పశ్చిమంలో కానీ పశ్చిమ వాయువ్యంలో కానీ పెడతాము. అంటే ఇప్పుడు నేను కూర్చున్నది నా వెనకాల దక్షిణం అనుకోండి, నా లెఫ్ట్ సైడ్ ఆ మూలకు కాకుండా మధ్యలో పెట్టుకుంటే చాలా వరకు బెటర్. అసలు పెట్టకపోతేనే సమస్య, అందుకని నైరుతిలో పెట్టుకోవచ్చు. కొంచెం శాస్త్రం వద్దంది కదా అనుకున్నప్పుడు నైరుతిలో కాకుండా పడమరలో, ఆ గదికి పడమర మధ్య భాగంలో ఇట్లా పెట్టుకుంటే బెటర్. కానీ ఏమైపోతుందంటే ఈ వెసులుబాటు లేకపోతే కంఫర్ట్ గురించి ఆలోచిస్తారు. మధ్యలో కిటికీ పెడితే ఈ వార్డ్రోబ్స్ పెట్టడానికి ప్లేస్ ఉండదు, అటు ఇటు డిస్టర్బ్ అయిపోతుంది. ఏదో ఒక పక్కన కిటికీ తీసుకున్నామంటే మిగతా అంతా వార్డ్రోబ్స్ బీరువాలు పెట్టుకోవచ్చు కదా అని. సో ఆరోగ్యానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా చేయాలి, ఇంకా మనకు కంఫర్ట్ కావాలనుకున్నప్పుడు అట్లా చేయాలి. అయితే నేను చెప్పేది ఏమంటే మీరు ఎట్లయినా మీ కంఫర్ట్ ప్రకారం పెట్టుకోవచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ నైరుతి కార్నర్లో ఒక పెడెస్టల్ ఫ్యాన్ కానీ ఒక వాల్ మౌంట్ తిరిగే ఫ్యాన్ కానీ పెట్టుకోవాలా. ఓ రోజుకు కనీసం ఒక 5 నిమిషాలు ఆ ఫ్యాన్ వేసి పెడితే ఈ మూలను బాగా స్టాగ్నేట్ అయిపోయి ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో అది మూవ్ అయిపోతుంది. సో మీరు పడుకున్నప్పుడు ఫ్రెష్నెస్ ఉంటుంది, బాగా నిద్రపడుతుంది. అలా కాకుండా స్టాగ్నేటెడ్ ఎయిర్ పొల్యూట్ అయిపోయినప్పుడు మీరు అక్కడ పడుకున్నప్పుడు మీకు సరిగ్గా నిద్రపట్టదు, ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్ల పీడకలలో రావటం మొదలు పెడుతుంది. వాస్తు ప్రకారం ఇళ్ళంతా లోపల బాగున్నప్పటికీ ఈ స్టాగ్నేటెడ్ ఎయిర్ వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఇవాళ రేపు ఎక్కడ కిటికీలు పెట్టినా ఎక్కడ తలుపులు పెట్టినా కూడా వీళ్ళు కంఫర్ట్ చూసుకొని ఏసీలు పెట్టేస్తారు, కిటికీలు తెరవరు, ఈ వెంటిలేటర్స్ తెరవరు. ఆ ఏసీ మెషిన్ లోపల ఉన్న ఎయిర్ను పుల్ చేస్తుంది అంటారు, అది ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో తెలియదు. లోపల క్లమ్జీనెస్ తయారవుతుంది, దుర్వాసన తయారవుతుంది. వీళ్ళు రోజు ఉంటారు కాబట్టి వీళ్ళకి తెలియదు, కొత్తగా వచ్చేవాళ్ళకి అది అర్థమవుతుంది. అందులో ఉండటం వల్ల హెల్త్ చెడిపోయి డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో మీరు ఏసీలు వేసుకున్నా సరే తప్పకుండా కిటికీలు తెరవండి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. దీనివల్ల మీకు ఏసీ వేసుకున్నప్పుడు ఉన్న కంఫర్ట్ కంటే ఆరోగ్యం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో కిటికీలు తప్పకుండా ఉండాలా కొంచెం ఆలోచించి ఎటు ఉంటే మీకు సౌలభ్యంగా ఉంటుందో ఆరోగ్యకరంగా ఉంటుందో
అట్లా మెయింటైన్ చేసుకుంటే మంచిది.